మంది సమక్షంలో ఈరోజు మనం ఈ సైన్స్ ఎక్స్పోని మనం ప్రారంభిస్తున్నాం. కమెమరేటింగ్ ది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, మార్కింగ్ 75 ఇయర్స్ ఆఫ్ ద గ్లోరియస్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. అంతేగా, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలైనటువంటి నేపథ్యంలో మనందరం కూడా ఈ రోజున ఈ పర్టికులర్ సెలబ్రేషన్ విజ్ఞాన్ ప్రసార్ అండర్ ద ఏజెస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ 18 అదర్ మినిస్ట్రీస్, వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ హోల్డింగ్ ది సైన్స్ ఎక్స్పో ఎక్కడ, భారతదేశంలో 75 ప్రదేశాల్లో. భారతదేశంలో ఈరోజునే స్టార్ట్ అవుతాం, 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కదా, అందుకని 75 ప్రదేశాల్లో లోకల్ లాంగ్వేజ్లో, అంటే ఏ ప్రదేశానికి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అక్కడే లోకల్ లాంగ్వేజ్లో నెక్స్ట్ కమింగ్ 1 వీక్ సైన్స్ వారోత్సవాలు. దానికి కూడా ఒక స్లోగన్ తీసుకున్నారు, విజ్ఞాన్ సర్వత్ర పూజ్యతే, సైన్స్ ఈజ్ రివర్డ్ అండ్ రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్. దట్స్ మీనింగ్ కదా. సో ఆ పర్టికులర్ ఫిలాసఫీ తోటి కంప్లీట్గా 75 ప్లేసెస్లో నెక్స్ట్ కమింగ్ 7 డేస్ ఈ పర్టికులర్ సైన్స్ ఎక్స్పో. దీంట్లో మీకు ఏ ఉండబోతుంది అంటే నిష్ణాతులైనటువంటి సైంటిస్ట్, వివిధ రంగాల్లో విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి సైంటిస్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మీకు లెక్చర్స్ ఇస్తారు. అలాగే ఈ 1 వీక్లో 75 పోస్టర్స్ డిస్ప్లే ఉంటుంది. ఆ 75 పోస్టర్స్ ఏంటంటే భారతదేశంలో, బికాస్ ది సైంటిఫిక్ స్పిరిట్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఓకే రైట్ ఫ్రమ్ ఓకే ది ఓకే వెరీ ఓల్డెన్ డేస్, అక్కడి నుంచి అంటే భారతదేశంలో విశిష్టమైనటువంటి సైన్స్లో ఆవిష్కరణలు చేసినటువంటి 75 మంది సైంటిస్టుల ఫోటోలు, వాళ్ళు చేసినటువంటి ఆవిష్కరణలు, అలాగే నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్లో రాబోయే 75 ట్రాన్స్ఫర్మేషన్స్, ఇవన్నీ కూడా బ్యానర్స్ రూపంలో డిస్ప్లే ఉంటుంది. అట్లాగే భారతదేశం